ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో 13 మంది రైతుల మీద, బజార్ హత్నూర్ మండలంలో 4 రైతుల మీద కేసులు పెట్టడమే కాదు, ఇది ఎఫ్ఐఆర్ కాపీలు. దీస్ ఆర్ ది ఎఫ్ఐఆర్ కాపీస్. ఎఫ్ఐఆర్లు పెట్టి, కేసులు పెట్టి, వాళ్ళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి, వాళ్ళ మీద జులుం చేసి, ఈ రకంగా గంటలు గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు. సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద? రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 126, 2 సంవత్సరాలు శిక్ష పడే విధంగా సెక్షన్ 189, 1 సంవత్సరం శిక్ష పడే విధంగా 223. ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ డిసోబీడియన్స్, ఈ రకమైన కేసులు రైతుల మీద 7 సంవత్సరాలు శిక్ష పడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.